వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ చిందు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేసి షేర్ చేసి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి సేమియా దద్దోజనం ఇది చాలా ఈజీగా అయిపోతుంది అంతే టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక బౌల్లో వన్ లీటర్ వాటర్ను పోసుకోవాలి ఒక గ్లాస్ సేమియాకు సుమారు త్రీ గ్లాసెస్ వాటర్ను పోసుకోవాలి సేమియా బాయిల్ అయ్యేటప్పుడు ఫ్రీగా ఉండటానికి ఎక్కువ వాటర్ పోసుకోవాలి ఇందులో టూ టీ స్పూన్స్ ఆయిల్ కొద్దిగా ఉప్పును వేసుకోవాలి ఆయిల్ వేయడం వల్ల సేమియా విడివిడిగా ఉంటుంది వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత సేమియాను వేసుకొని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ అయిపోవాలి ఇలా కుక్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలి సేమియాను స్ట్రెయిన్ చేసిన వెంటనే ఇందులో చల్లటి వాటర్ను పోసుకోవాలి ఎక్స్ట్రా కుక్ అవ్వకుండా ఉంటుంది సేమియా చల్లారిపోయేలోపు తాలింపు వేసుకుందాం ఒక కళాయిలో టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ఎండుమిర్చి మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నేను నైవేద్యం కోసం చేస్తున్నా కాబట్టి అల్లం తురుము వేయట్లేదు మీరు నార్మల్గా చేసుకుంటే అల్లంను దంచి వేస్తే చాలా బాగుంటుంది ఒక గిన్నెలోకి పెరుగును వేసుకోవాలి దీనిని బాగా మిస్క్ చేయాలి ఇందులో తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ముందుగా వేసుకున్న తాలింపును ఇందులో వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి తాలింపు మిక్స్ అయిపోయిన తర్వాత ఉడకబెట్టుకున్న సేమియాను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పెరుగు కమ్మగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇందులో మీకు కావాలంటే కొత్తిమీరను సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు అంతే సేమియా దద్దోజనం రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ